అర్జున గర్వభంగం. శ్రీరామకృష్ణ బోధామృతంలో అర్జున గర్వభంగం గురించి గురుదేవుడు ఎలా చెప్పారు? శ్రీకృష్ణుడు ప్రియమిత్రుడైన అర్జునుడి హృదయంలో ఒకసారి గర్వం ఆవేశించింది. భగవంతుడు తన మిత్రుడు అయిన శ్రీకృష్ణుడి పట్ల భక్తి విశ్వాసాలున్న వారితో తన భక్తి విశ్వాసాలున్న వారిలో తనతో సమానులు లేరని అర్జునుడు భావించసాగాడు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి మనోభావాన్ని గ్రహించి ఒకరోజు విహారార్థం తనతో కూడా తన్ని తీసుకుని పోయాడు. వారు ఎంతో దూరం పోకముందే ఒట్టి గడ్డిని తింటున్న ఒక విచిత్ర బ్రాహ్మణుడు వారికి కనిపించాడు. అయినా అతడి మొల నుంచి ఒక అడ్గం వేలాడుతుంది. అతన్ని చూడగానే అతడు ఏ ప్రాణిని హింసించ ఇష్టపడని అహింసావ్రతుడైన పరమ భాగవతోత్తముడై ఉంటాడని అర్జునుడు భావించాడు. గడ్డిలోనూ ప్రాణం ఉండటంతో పచ్చిగడ్డిని వదిలి ఎండుగడ్డిని మాత్రమే తిని ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు. అయినా ఖడ్గధారి అయి ఉన్నాడే ఆ వైపరీత్యాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఇదేమిటి వింత, చివరకు గడ్డి భోజనైనా హింసించ ఇష్టపడని అహింసావ్రతుడైన ఈతడు మృత్యుచిహ్నము ద్వేష నిలయము అయిన ఖడ్గాన్ని ధరించి ఉన్నాడు. అతన్ని నువ్వే స్వయంగా అడిగి తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు అప్పుడు బ్రాహ్మణ్ణి సమీపించి, స్వామి, ఏ ప్రాణిని నీవు హింసించబోవు, ఎండుగడ్డిని తిని ప్రాణం నిలుపుకుంటున్నావు, అలాంటి నువ్వు ఈ కరకు కత్తిని ధరించావేమిటి అని అడిగాడు. బ్రాహ్మణుడు, నా కంట పడితే నలుగురిని శిక్షించాలని కత్తిని చేపట్టాను అని చెప్పాడు. అర్జునుడు, వారెవరు? బ్రాహ్మణుడు చెప్పాడు, మొదటివాడు అనీచుడు నారదుడు. అర్జునుడు, ఎందుకు? ఆయన ఏం చేశాడు? ఏం చేశాడా? అతగాడి దుండగంజుడు సదా తన కీర్తనలతో సంగీతంతో నా స్వామికి నిద్ర లేకుండా చేస్తుంటాడు. స్వామి సుఖాన్ని లేశమైనా గమనించనక్కర్లేదా? రాత్రి అనక పగలనక సర్వకాల సర్వావస్థలను స్తోత్రాలను ప్రార్థనలను చేస్తూ స్వామికి ఏమీ తోచనివ్వడు. అర్జునుడు అడిగాడు, రెండో వారెవరు? బ్రాహ్మణుడు, ఆ తెలివి తక్కువ ద్రౌపది. అర్జునుడు, ఆమె నేరం ఏమిటి? బ్రాహ్మణుడు, దాని అవివేకాన్ని సాహసాన్ని చూడు. నా స్వామి సరిగ్గా భోజనానికి కూర్చుండే వేళ బొబ్బలు పెట్టసాగింది. నా స్వామి ఆరగించబోయే అన్నాన్ని విడిచి వడివడిగా కామ్యకవనానికి పరిగెత్తి దుర్వాసుని శాపం నుంచి పాండవులను రక్షించాల్సి వచ్చింది. ఇంకా దాని స్వాతిశయాన్ని గురించి నేనేమని చెప్పను? తాను తినగా మిగిలిన ఎంగిలి కూడు నా స్వామి చేత తినిపించింది. అర్జునుడు, మూడవ వ్యక్తి ఎవరు? ఆ నిర్దయుడు ప్రహ్లాదుడు. ఏమీ అతగాడి క్రౌర్యానికి జంకు గంకు లేకుండా నా స్వామిని పిలిచి సలసలా కాగుతున్న నూనె కాగులో దింపాడు. మదపటేనుగులు పాదాల కింద తొక్కించాడు. వజ్రతుల్యమైన స్తంభాన్ని పగులగొట్టుకుని వచ్చేట్లు చేశాడు. నాలుగో మనిషి ఎవరు? ఉన్నాడు ఒక నిర్భాగ్యుడు, అర్జునుడు అని చెప్పాడు బ్రాహ్మణుడు. అర్జునుడు, అతడే పాపం చేశాడు? బ్రాహ్మణుడు, చూడు అతగాడి దుండగం నా జగన్నాథుడిని తీసుకెళ్లి కురుక్షేత్ర యుద్ధంలో నీచమైన తన రథసారథ్యాన్ని వహింపచేశాడు. ఇది మహాపరాధం కాదా? అర్జునుడు ఆ పేద బ్రాహ్మణుడి భక్తి ఎంత గాఢమైనదో గ్రహించి నిశ్చేష్టుడయ్యాడు. ఆ క్షణం నుంచి అతడి గర్వం అణిగిపోయింది. తానే భగవద్భక్తుల్లో మేటిననుకోవటం మానేశాడు. శ్రీ గురువైనా.